నేను అన్నట్టుగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతోటి ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం ముగియనుంది. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపిల విజయా అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అభిరుచి మధు, అదేవిధంగా సూరజ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి? తెలుగుదేశం పార్టీ విజయం ఆల్రెడీ ఖరారైపోయింది. మెజార్టీ గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. బాబు గారు చేస్తున్న బాబు గారు నంద్యాల మీద పెట్టిన ప్రత్యేక దృష్టి, ఆయన అభివృద్ధిని రాత్రి పగుల అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదిక జరుగుతున్నదని చూసి అన్ని వర్గాల వారు, కులాల వారు, మతాలకు అతీతంగా అభివృద్ధికి విపరీతంగా ఆకర్షితులు అవడం జరుగుతూ ఉంది. దాదాపుగా విజయం అనేది అఖండ విజయం వైపు దూసుకెళ్తూ ఉంది. ఈ ఉప ఎన్నిక చరిత్రను నిలిచిపోయే విధంగా విజయాన్ని ఇవ్వడానికి నంద్యాల ప్రజలు కూడా పోలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంత ధీమా ఏంటి, అంత కాన్ఫిడెంట్ ఏంటి? దాదాపు ప్రతిపక్ష నేత 13 రోజులుగా ఈ రోజు ప్రచారం చేస్తున్నారు, డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటి మీకున్న కాన్ఫిడెంట్ ఏంటి? కూలీలు తెచ్చుకుని ఆయన కార్యక్రమం చేసి స్థితి, దాదాపు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే ఆయన ముఖం చూడడానికి అసహించుకునే స్థితికి వచ్చాడు. దిగజారిపోయి కౌన్సిలర్ స్థాయిలో రాజకీయం చేస్తున్నాడు ఆయన ప్రతిపక్ష నాయకులుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెంట తిరిగే వాళ్ళు కూలీలు తప్ప కార్యకర్తలు కూడా లేరు. ఆల్రెడీ విజయం ఖరారైపోయిందని అభ్యర్థి కూడా తెలిసి దూరమని అదే మంచం పట్టాడు, మంచం బాట పట్టుకున్నాడు అభ్యర్థి. విజయం ఖరారైపోయింది. విజయం గురించి వాళ్ళు కూడా అంటే మెజార్టీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నాయకులు గెలుపు మెజారిటీ లక్ష్యంగా ఉంది, మెజారిటీ తగ్గించడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. కానీ వైఎస్ఆర్ సిపి మాత్రం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము, గెలుపు మాదే అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు 13 సంవత్సరాలలో ఫలానా పని చేశామని చెప్పుకోనికి ఏమీ లేదు నంద్యాల. సో దగ్గర 20 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. ఇది ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. నంద్యాల ఒక్కరికే కాదు, ఈవెన్ జిల్లా వ్యాప్తంగా కూడా నంద్యాల వచ్చిన ఇంత అభివృద్ధి జరిగితే ఈ విధంగా ఉంటుందా, నంద్యాల ఈ విధంగా ఇంత సుందరంగా తయారవుతారా అనేది అనుకుంటున్నారు అందరు. సో దాని మీదనే ఓటింగ్ జరగబోతుంది. అదే కాకుండా ముస్లిం మైనారిటీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు, ముఖ్యంగా వైశ్యులకు కార్పొరేషన్ కూడా ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఎలక్షన్ అంతా కూడా వన్ సైడ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నిన్నటి వరకు చూసినట్లయితే ప్రచార హోరు కొనసాగింది, కానీ ఈ రోజు నుంచి చూసినట్లయితే పార్టీలకు సంబంధించినంత వరకు కూడా మాటల తూటాలు నిన్నటి వరకు ఉన్నాయి, కానీ ఈ రోజు సవాళ్లు ప్రతి సవాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే శిల్పా సహకార బ్యాంకు, శిల్పా ట్రస్ట్ మీద ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి శిల్పా కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటాము ఆరోపణలు రుజువు అవుతున్నట్టు చెప్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ శిల్పా సహకార కావచ్చండి, తర్వాత సేవా సమితి కావచ్చు, ఇవన్నీ ఏదైనా కానీ వ్యాపార సంస్థలే కానీ ఏదైనా కానీ ఎవరికి సేవ అనే దానికంటే కూడా తను సొంతంగా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి జరుగుతూ ఉన్నదే తప్ప వేరే వేరే ఉద్దేశం ఏమి దాని వెనకాల ఉన్నట్టు కనపడలేదు. దాంట్లో డిపాజిట్స్ కానీ ఏవైనా కానీ అంటే చాలా ఉన్నాయి, దానివల్ల బెదిరించడం కూడా జరుగుతుందని మాకు తెలిసిన విషయం. ఇది సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి నిన్న ఆయన మాట్లాడాల్సి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఓకే, మనతో పాటు ఎమ్మెల్యే చాంద్ భాషా గారు ఏంటండి, ఎట్లా ఉంది జరుగుతున్నటువంటి పరిణామం?